మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు ఆరోపణలను ఖండించారు మేయర్ సునీల్ రావు కరీంనగర్లోని ఓ ఫంక్షన్ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు తాను అక్రమంగా సంపాదించలేదని ఆధారాలు ఉంటే దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసుకోవచ్చని సూచించారు పాత నివాసాన్ని అమ్మకానికి పెట్టి 370 గజాల్లో అన్ని అనుమతులతో ఇంటిని నిర్మించుకున్నట్లు తెలిపారు వినోద్ కుమార్ కిరా ఇంట్లో ఉంటున్నారని నెలనెల చెక్ ద్వారా అద్దె చెల్లిస్తున్నారని అనుమానాలు ఉంటే విచారణ చేసుకోవచ్చని అన్నారు స్మార్ట్ సిటీ పనులు పారదర్శకంగా జరుగుతున్నాయని అవినీతి అక్రమాలు ఎక్కడా జరగలేదని స్పష్టం చేశారు నగరంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు ఈ సమావేశంలో బిఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ కార్పొరేటర్లు పాల్గొన్నారు ఎందుకంటే మీకు స్వేచ్ఛ ఉంది బాధ్యత లేదు స్వేచ్ఛ ఉంది బాధ్యత లేదు కాబట్టి ఏదైనా మాట్లాడగలుగుతారు మాకు బాధ్యత ఉంది బరువు ఉన్నది మాకు అన్ని రకాలుగా కూడా నిబంధనలకు లోబడి పని చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఆ విధంగా మేము పని చేసుకుంటూ పోతా ఉన్నాం తప్పితే మేము మంచి పనులు చేస్తే మమ్మల్ని ఆశీర్వదిస్తారు ఈ రోజు వరకు జరుగుతున్న అభివృద్ధి అనేది కళ్ళ ముందు కనబడతా ఉంది ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళు ఇప్పుడు రాత్రిపూట కరీంనగర్లో ఒంటరిగా తిరుగుతే తెలుస్తుంది కరీంనగర్ సంగతి కరీంనగర్ ఏ విధంగా మారింది కరీంనగర్ ఏ విధంగా వెలుగు జిలుగులు చిమ్ముతా ఉన్నది కరీంనగర్ ఏ విధంగా రహదారులు గాని కొత్త కొత్త రహదారులు గాని కొత్త కొత్త పార్కులు గాని బ్రహ్మాండమైన అభివృద్ధి అనేది కళ్ళ కనబడుతుంది మరి కళ్ళ కనబడకపోతే నేనేం చేయలేను కళ్ళ నుండి చూడలేకపోతే కూడా నేనేం చేయలేను కాబట్టి ఇప్పటికైనా చెప్తా ఉన్నాం స్మార్ట్ సిటీకి సంబంధించి గాని ఏ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి గాని మేము పూర్తి పారదర్శకంగా పనిచేస్తా ఉన్నాము పూర్తిగా జవాబుదారీతనంతో పనిచేస్తా ఉన్నాము పూర్తిగా బాధ్యతతో పనిచేస్తా ఉన్నాం అని చెప్పిస్తున్నారుగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు వినోద్ కుమార్ గారి గురించి మాట్లాడే పరిస్థితి దిగజారిందంటే ఈ ఆయన స్థాయి ఏ విధంగా మరి అర్థం చేసుకోవాలి ఈ రోజు వినోద్ కుమార్ గారు ఒక ఇంట్లోకి రెంట్కుంటూ ఉన్నారు ఆ ఇంట్లో మరి వినోద్ కుమార్ గారు కొనుక్కున్నారు అని చెప్పేసి మరి ఆయన ఆరోపణ చేస్తూ ఉన్నాడు కొంచెం అన్నా ఆలోచన ఉండాలి 2012 జాగ్ కొనుక్కున్నా 2019 అక్కడ ఉన్న ఇల్లు అమ్ముకున్నా 2020 ఇక్కడ ఇల్లు కట్టుకున్నా నాకు తప్పేం ఉన్నది కనీసం అన్న ఒక ఏజ్ కన్నా ఉండాలి ఆ వయసు కన్నా మాట్లాడే ముందు ఆలోచన చేసుకోవాలి వినోద్ కుమార్ గారికి ఇల్లు కొనిచ్చే స్థాయా మాది వినోద్ కుమార్ గారు కొనిస్తే తీసుకునే స్థాయి వినోద్ కుమార్ గారిది అంత నీచాన్ని దిగజారడు సొంత బావ ఇంట్లో కిరాయి ఉంటే కూడా కిరాయి చెల్లించినటువంటి వ్యక్తిత్వం వినోద్ కుమార్ గారిది ఇక్కడ అంబడి మసూన్ రాజు గారి ఇంట్లో కిరాయి ఉంటారు ప్రతి నెల మంచి చెక్ ద్వారా కిరాయి చెల్లిస్తారు ఆయన ఏం మాట్లాడతారు కనీసం మాట్లాడే ముందు కనీసం ఆలోచన చేసుకోవాలి ఆరోపణలు చేసే ముందు కొంచెం అన్నా విచారణ చేసుకొని చేయాలి వృధా ప్రయాసపడడం ఎందుకు మైకుల ముందర ఏది పడుతుంది మాట్లాడింది మాకు కూడా చాలా మాట్లాడుస్తుంది మేము మాట్లాడడం కదా దిగజారి